हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल मनम बैक स्टिच रनिंग स्टिच गुरिंची तेलुसुकुंदाम स्टिचेस नेर्चुकोवडम वल्ल मिशन की बदलु मनम चेतितोने स्ट्रांग कुट्टुकोवच्चु सूदी की सिंगल दारानी एक्किंचुकोनी ई विधंगा रेंडु पोरलु वच्चिन तर्वात चिवर्न रेंडु पोरलनु कलिपि रेंडु मूडु सार्लु ई विधंगा वेलुतो तिप्पि मुडि वेसुकोवालि इप्पुडु కింది నుంచి సూదిని పైకి తీసుకోవాలి సూదిని కొంచెం డిస్టెన్స్ తో కిందికి దింపాలి తిరిగి అదే డిస్టెన్స్ తో మళ్ళీ సూదిని పైకి తీసుకోవాలి ఈ విధంగా పైకి కిందికి సమానమైన డిస్టెన్స్ తో కుట్టుకుంటూ రావాలి పూర్వము కుట్టు మిషన్లు లేని కాలంలో अंदर ई विधंगाने चेतितोने कुट्टुकुने वाळ्ळु ई विधंगा ऐदु लेदा आरु सार्लु कुट्टिन तर्वात चिवरन रेंडु दाराल किंदिकि दिंचि मल्ली कोंचेम पक्कगाने अंटे रेंडु दाराल डिस्टेंस लोने मल्ली पैकेत्तालि अंटे దగ్గర దగ్గరగా ఇంటులాగా ఎత్తి దించడం వల్ల ఎక్కడైనా మధ్యలో దారం తెగిపోతే మొత్తం దారం అంతా ఊడిపోకుండా ఉంటుంది అందుకోసం ఒక 5 లేక 6 సార్లు కుట్టిన తర్వాత ముడి వేసుకోవాలి మీకు అలవాటైతే కుట్టడము సూదితో ఒకేసారి ఈ విధంగా 2-3 సార్లు తీసుకొని కుట్టొచ్చు చివరికి వచ్చిన తర్వాత కిందకి దించుకొని కింద క్లాత్ ను రెండు దారాలు తీసుకొని సూది పైకి రెండు సార్లు తిప్పి ముడి వేసుకోండి దీనిని రన్నింగ్ స్టిచ్ అంటారు ఇప్పుడు బ్యాక్ స్టిచ్ నేర్చుకుందాం ముందు చూపించిన స్టిచ్ మాదిరిగానే సూదిని పైకి ఎత్తి కొంచెం డిస్టెన్స్ తో కిందకి తీసుకోవాలి తర్వాత అదే డిస్టెన్స్ తో పైకి తీసుకోవాలి ఇప్పుడు సూదిని వెనకకి అంటే ముందు ఉన్న దారం దగ్గరికి సూదిని దింపాలి మళ్ళీ దానికన్నా డబుల్ డిస్టెన్స్ లో పైకి ఎత్తాలి తర్వాత వెనకకి దింపాలి ఈ విధంగా ముందుకు వెనకకి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇది కుట్టు కాడ కుట్టు మాదిరే ఉంటుంది కానీ పైన చూడడానికి మాత్రం మిషన్ కుట్టు మాదిరిగానే ఉంటుంది మనకు కుట్టడం అలవాటైపోతే ఈ వీడియోలో చూపించినట్లు సూదిని ఒకేసారి వెనక నుంచి ముందుకి ఎత్తి కుట్టొచ్చు ఇలా ఈ రెండు కుట్లను ఉపయోగించుకొని మనం ఇంట్లో ఏవైనా కుట్టుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు మాస్కులు చాలా అవసరం కదా మాస్కులను కూడా మనం చేతితోనే మన దగ్గర ఉన్న బట్టతోనే కుట్టేసుకోవచ్చు మాస్కులనే కాదండి ఇలా బ్లౌజులు కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు కుట్టడం పూర్తయిన తర్వాత సూదిని కిందకి దించి దారానికైనా ముడి వేసుకోవచ్చు లేదా బట్టను రెండు పొరలు తీసుకొనేనా ముడి వేసుకోవచ్చు బ్యాక్ స్టిచ్ కి బ్యాక్ ఇలా ఉంటుందండి ఫ్రంట్ లో మాత్రం మిషన్ కుట్టు మాదిరి ఉంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం